ఆన్లైన్లో పేకాటాడితే ఏపీలో ఇక జైలే ఆన్లైన్ రమ్మీని నిర్వహించినా జైలు శిక్ష తప్పదు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది ఉచిత విద్యుత్కు నగదు బదిలీ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రకాశం బ్యారేజ్ కింద మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఉత్తరాంధ్ర సీమ ప్రాజెక్టుల పూర్తికి ఆమోదం తెలిపింది కేబినెట్ రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటను నిషేధిస్తూ ఆమోదం తెలిపింది ఇకపై ఆన్లైన్ రమ్మీని నిర్వహిస్తూ తొలిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు ఆన్లైన్లో పేకాట ఆడితే ఆరు నెలల జైలు శిక్ష వేస్తారు మొదటిసారి గనక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా అదే వ్యక్తి రెండోసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే గనక రెండేళ్ల జైలు మరియు జరిమానా అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి ఆరు నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది కేంద్రం తెచ్చిన సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన వ్యవసాయంలో ఉచిత విద్యుత్కు నగదు బదిలీ పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది రైతుపై రూపాయి భారం లేకుండా డిస్కంలే మీటర్లు బిగించేలా పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళంలో అమలు చేస్తారు వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తారు దాదాపు 18 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లకు 8300 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది మంత్రివర్గం ప్రతి రైతు మీద సరాసరి 48000 రూపాయల్ని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నట్టు వలన రెగ్యులరైజ్ చేస్తున్నామో కొద్ది రోజుల్లోనే ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే ఒక మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది కృష్ణా డెల్టాకు మరింత మేలు జరిగేలా రెండు బ్యారేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రకాశం బ్యారేజ్ కింద వీటిని కడతారు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం వైపు నుంచి మంగళగిరి మండలం రామచంద్రాపురం వైపు వరకు ఒక బ్యారేజీని నిర్మిస్తారు 1215 కోట్లతో 3 టీఎంసీలను నిల్వ చేసేలా దీని సామర్థ్యం ఉంటుంది ఇది కాక కృష్ణా జిల్లా మోపుదేవి మండలం బండికోళ్ల లంక వైపు నుంచి రేపల్లె మండలం తూర్పుపాలెం వైపున మరో బ్యారేజ్ కడతారు ఇది కూడా 3 టీఎంసీల సామర్థ్యంతోనే ఉంటుంది దీని ఖర్చు 1350 కోట్లు గుంటూరు జిల్లా పల్నాడులో వల్లాపల్లి దుర్గి మండలాల్లో సాగు తాగునీటి కోసం వెరికపూడి శైల ప్రాజెక్టుకు 1273 కోట్లను కేటాయించింది కేబినెట్ ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో సాగునీటి కోసం బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15383 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది రాయలసీమ కరువు నివారణ కోసం 14 ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యం పనులను వెంటనే పూర్తి చేసేలా తీర్మానం చేసింది రాయలసీమలో ఉన్నటువంటి తాగునీటి సాగునీటి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టడం కోసం రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు కానీ అలాగే కాలువలు వెడల్పు చేయడం కానీ ఇవన్నీ ఇట్లాంటి 14 పనుల్ని చేపట్టడానికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కీములకు కూడా 800 అడుగుల దగ్గర నుంచే వారి స్కీమ్లన్నీ కూడా పనిచేస్తున్నాయి మరోవైపు డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విద్య వైద్య రంగాల్లో నాడు నేడు అమ్మఒడి చేయూత రైతు భరోసా ఆసరా పథకాల నిధుల సమీకరణ కోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది మాయిస్టు పార్టీతో అనుబంధంగా ఉన్న ఆరు సంఘాలపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తీర్మానం చేసింది ఏపీ కేబినెట్